లక్షల్లో పెట్టుబడులు పెట్టి తీరా ఫలసాయం వచ్చాక తుపాను తుడిచిపెట్టడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు పండ్ల తోటల రైతులు. ముఖ్యంగా గాలులకు ఏమాత్రం తట్టుకోలేని బొప్పాయి అరటి తోటలను వాయు విలయాన్ని సృష్టించిన హుద్హుద్ నామరూపాలు లేకుండా చేసింది. దాదాపు 4 జిల్లాల్లోని తీర ప్రాంత మండలాల్లో ఎక్కడా కూడా నేల కొరగని అరటి మాను, విరిగిపడని బొప్పాయి తోటలు కానరావటం లేదంటే జరిగిన నష్టం ఊహించుకోవచ్చు. హుద్హుద్ తుపాను ప్రభావం అరటి బొప్పాయి తోటలపై తీవ్రంగా పడింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో 216 గ్రామాల్లో ఉద్యాన పంటలపై హుద్హుద్ ప్రభావం కనిపిస్తోంది. కాకినాడ, రాజమండ్రి ఉద్యాన శాఖల పరిధిలో 8625 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల సుమారు 17 కోట్ల నష్టం వాటిల్లింది. రాజమండ్రి, కాకినాడ ఉద్యాన శాఖ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు. 2705 హెక్టార్లలో అరటి, 152 హెక్టార్లలో బొప్పాయి, 512 హెక్టార్లలో కూరగాయలు, 21 హెక్టార్ల తమలపాకు పంటలకు నష్టం వాటిల్లింది. నిన్నటి నుంచి గ్రామస్థాయి కమిటీలు నష్టాల అంచనాలను వేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే రైతులు జరిగిన నష్టాన్ని చూసుకుని దిగులు పడుతున్నారు. 3 సంవత్సరాలు చేస్తున్నాండి, ఎకరం భూమి చేస్తున్నాను, కావలేని దగ్గర 50 వేసుకున్నాను, రైతు దగ్గర 5 వేసుకున్నాను, 75,000 రూపాయలు పెట్టి పెట్టాను. ఇప్పుడు ఇవాళ తారం కూడా మాకు గింజలేదు, అంతా నా కూడా 24 గంటలు జరిగిపోయిందండి. ఇది ఇప్పుడు అయితే ఎవరు రాలేదండి, ఇప్పుడు పెంచుతాను, మీరే వచ్చారు. ఎప్పుడు ఎలా చూడలేదండి, మొత్తం చుట్టుకుపోయిందండి. ఎన్నానంటే కంతమంత చేతికి వచ్చింది, ఏమి లేదండి. ఇంత భీకరంగా వచ్చిన తుపాను గతంలో చూడలేదని రైతులు విస్తుపోతున్నారు. సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తుఫానుకి మొత్తం 3 ఎకరాలు లాస్ అయిపోయిందండి. మాక్సిమం 3 ఎకరాలు నాకు 3 లక్షల రూపాయలు లాస్ అండి. ఇటువంటి తుఫాను నేను ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో 1969 వచ్చిందండి. నష్టం అలా అయితే చూడండి ఈ తుఫాను. ఇప్పటికే సర్కారు సాయం ప్రకటించింది. అరటికి ఎకరాకు 20,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.